ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? జగన్ వేస్తున్న అడుగులు జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. గడప గడపలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పరాభవాలు ఏ స్థాయిలో ఎదురవుతున్నాయో కళ్ల ముందే కనబడుతోంది. దీంతో పాటు రాష్ట్ర ఖజానా ఎప్పుడో నిండుకుంది. అప్పులపైనే రోజుల నెట్టుకు రావాల్సిన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. రాష్ట్రం సర్వనాశనమవుతోందంటూ విపక్షాలు జనంలోకి వెళ్లి వాస్తవ పరిస్థితి ఇదంటూ వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో పాటు విపక్షాలన్నీ ఏకమవడంతో అధికార పార్టీలో భయం పెరిగిపోతుందని సమాచారం. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఏ ఊరికి వెళ్లినా జనం లోకేష్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది టీడీపీపై జనంలో ఉన్న అభిమానాన్ని, అదే సమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. ఇక టీడీపీ నేతలంతా చైతన్యయాత్రల పేరుతో జనంలోకి వెళుతున్నారు. తొలి మేనిఫెస్టోను బలంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ప్రజల మధ్యకు వెళుతుండగా తాజాగా మేనిఫెస్టోతో మరోసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు జనం నీరాజనాలు పలికారు. అటు టీడీపీ, ఇటు జనసేనకు రోజురోజుకు ప్రజాభిమానం పెరుగుతుండడం, అధికార పార్టీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండడంతో ముందస్తుకు వెళ్లడానికి వైసీపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఎన్డీఏలో చేరడానికి జగన్ ప్రయత్నిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే కేంద్రం సహకారం ముఖ్యమని జగన్ భావిస్తున్నట్లు టాక్. అందుకోసమే ఆయన ఎన్డీఏలో చేరడానికి సంకేతాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటు ఈ పరిణామాలన్నీ ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని చెప్పడానికి సంకేతాలని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ సుభాన్. ఏపీలో ఎన్నికల నగారా ముందుగా మోగే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని మోడీతో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీ, ఈ పర్యటన పూర్తయిన తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు వీటన్నింటినీ గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం దాదాపు ఖాయంగా మారింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్డీఏలో చేరేందుకు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు కేంద్ర పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తెలుస్తా ఉంది. ఎన్డీఏలో జగన్మోహన్ రెడ్డి చేరడానికి ప్రధాన కారణం ఏంటంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కేంద్ర పెద్దల అనుమతి కోసమే ఆయన చేరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ చేరికలకు సంబంధించి గత కొంతకాలంగా అటు ఎన్డీఏ పెద్దలతోటి ఇటు వైసీపీ పెద్దలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపి ఆ చర్చల సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో చేరితే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సహకరిస్తామని చెప్పేసి కేంద్ర పెద్దలు చెప్పినట్టు తెలుస్తా ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు తుది చర్చల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. వాస్తవానికి గతంలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో కేంద్ర పెద్దల అనుమతి కోసం ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడు కేంద్ర పెద్దలు ముందస్తు ఎన్నికలకు అనుమతి ఇచ్చేందుకు ససేమేరన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏలో భాగస్వామిగా మారితే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి ఇది చివరి సంవత్సరం, ఎన్నికల సంవత్సరం. ఈ సంవత్సరం బండి నడపడం అనేది చాలా కష్టం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పుల కోసము, అప్పులు చేయని అప్పులు లేవు, అంటే ఇంకొకళ్ళు ఎవరూ కూడా బయట నుంచి అప్పులు ఇచ్చే పరిస్థితి లేవు. ఏపీ ప్రభుత్వం బండి నడవాలంటే ప్రతిరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి. అంతేకాదు కేంద్రం కూడా చాలా ఉదారంగా గ్రాంట్లు మంజూరు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సో అప్పులు చేయడానికి, అంటే నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేయడానికి కానీ లేకపోతే కేంద్రం ఏంటంటే నిబంధనలకు మీరి గ్రాంట్లు మంజూరు చేయాలని చెప్పేసి పరిస్థితి ఉంది. అలా కేంద్రం సహకరించే అవకాశం లేదు కాబట్టి ఎన్డీఏలో చేరితే ఆ సహకారం వచ్చిందని చెప్పేసి జగన్ భావన. సో దీంట్లో భాగంగానే
వాస్తవానికి చూసుకుంటే ప్రతి సెగ్మెంట్లో కూడా ఏపీలో ఉన్న ప్రతి ఇనిషియేషన్లో కూడా అంతా కూడా జీరో బ్యాలెన్స్ నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో గత కొంతకాలంగా చూసుకుంటే కేంద్రము చాలా ఉదారంగా ఎప్పుడో 2014-15 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక లోటు మేము అప్పుడు ఇవ్వలేకపోయామని చెప్పేసి ఏకంగా 10,000 కోట్ల రూపాయలు పైబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే 2014-15 ఆర్థిక లోటు ఇవ్వండి బాబు అని చెప్పేసి గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వము 4 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసింది. అదేవిధంగా ఆ లోటు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరొక దాదాపుగా 4 ఏళ్ల పాటు వీళ్ళు ఫైట్ చేశారు. అయితే మేము ఎటువంటి లోటు చెల్లించాల్సిన అవసరం లేదు, అన్ని చెల్లించేసామన్న కేంద్ర పెద్దలు అకస్మాత్తుగా ఏదైతే లోటు ఉన్న 2014-15 సంవత్సరానికి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెద్దలు ఇచ్చిన మొత్తం ఏంటంటే దాదాపుగా 4,000 కోట్లు మాత్రమే. అయితే అసలే 4,000 కోట్లు అని చెప్పి అప్పుడు చెప్పిన కేంద్ర పెద్దలు తాజాగా ఏంటంటే అభ్యర్థి 14 కోట్లు అప్పుడు 4 కోట్లు ఇచ్చాము, ఇప్పుడు మరొక 10,000 కోట్లు ఇస్తున్నాము, అప్పుడు 4,000 కోట్లు ఇచ్చాము, ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తున్నాము అని చెప్పి మొత్తం 14,000 కోట్లుగా తీర్చి మొన్న బాకీ తీర్చేశారు. అదే సందర్భంలో ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసుకోవడానికి కూడా అనుమతిస్తున్నారు. ఈ అప్పులకు ఇచ్చిన అనుమతి పరిమితి కూడా దాటిపోతున్న నేపథ్యంలో కొత్త అప్పులకు సంబంధించి కూడా కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వీటన్నింటినీ కానీ పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం ఉదారంగా సాయం అందిస్తే తప్పితే ఏపీలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్డీఏలో చేరితేనే అటువంటి ఉదారమైన సాయం అందే అవకాశం ఉంది. కాబట్టి జగన్ ఎన్డీఏలో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఈ ప్రయత్నాలన్నీ కానీ ఫలిస్తే నవంబర్ డిసెంబర్ మాసంలో తెలంగాణ ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు కూడా ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎన్డీఏలో చేరతాడా లేకపోతే దానికి ఏమైనా కండిషన్లు పెడతాడా? వాస్తవంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వైసీపీ ప్రభుత్వం వచ్చేసరికి కేంద్రానికి తన సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చింది. ఎక్కడా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. అంటే ఒక రకంగా ఏంటంటే ఏపీలో ఉన్న వైసీపీ ఎంపీలంతా కూడా బీజేపీ ఎంపీలు అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. కేంద్రం ఏం చెప్తే దానికి ఓకే అంటమే వాళ్ళ పనిగా మారింది. సో అయితే మేము బయట నుంచి మీకు సంపూర్ణ మద్దతు అందిస్తాం, మీ మా సహకారం అందించండి అని చెప్పేసి ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నడుస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకవేళ తాను ఎన్డీఏలో చేరితే ఏపీలో ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు, ఆ ముస్లిం ఓటర్లు తమకు దూరం అయిపోతారు, అదేవిధంగా మరికొన్ని వర్గాల ఓటర్లు కూడా దూరం అయిపోతారని చెప్పేసి జగన్ భయం అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో బయట నుంచి మద్దతు అనే ఒక ఫార్ములా ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ఇటీవల కాలంలో కేంద్రం వచ్చేసరికి ఎన్డీఏ తన పరిధిని పెంచుకోవాలనుకుంటుంది. అనేకమైన ప్రాంతీయ పార్టీల్ని ఎన్డీఏ ఫోల్డ్లోకి తీసుకొచ్చుకునే ఒక ప్రయత్నం ముమ్మరం చేసింది. ఎందుకంటే విపక్షాలన్నీ జాతీయ స్థాయిలో ఏకమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆ అవకాశాన్ని వదులుకోకూడదని చెప్పేసి ఎన్డీని విస్తరించుకునే దానిపైన దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జగన్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తాను ఎన్డీఏలో చేరటమే మంచిదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి స్పష్టత కోసం ప్రస్తుతానికి మనకు కొంతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇప్పటికిప్పుడు అంటే మరొక వారం రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఏదో జరగబోతుంది. ఆ విస్తరణ లోపల చేరే అవకాశం లేదు. ముందుగా అయితే ఎన్డీఏకి మద్దతిస్తామని చెప్పేసి ఎన్నికలకు అనుమతి ఇమ్మంటారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఏప్రిల్ మే మాసాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని ఎంపీ సీట్లలో అధిక భాగం ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒక అంగీకారం ఒక ఫార్ములా అక్కడ వర్కౌట్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీన్ని ఈ ప్రతిపాదనని బీజేపీ పెద్దలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మీరు ఇప్పటికిప్పుడు ఎన్డీఏలో చేరుతామంటేనే సహకారం ఉంటుందని చెప్పేసి కూడా మరొక వాదన వస్తూ ఉంది. ఒకవేళ రేపు అసెంబ్లీ ఎన్నికలకి ముందస్తుకి వెళ్ళిన తర్వాత పబ్బం గడుపుకున్న తర్వాత చివరిలో వచ్చేసరికి అప్పుడు తూచానని చెప్పంటే ఇబ్బంది పడతాము. అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే ఎన్డీఏలో చేరితే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది, లేకపోతే లేదు అని చెప్పేసి కేంద్ర పెద్దలు అంటున్నారని చెప్పేసి అన్నారు. సో ఈ పరిణామాలు ఎటు దారితీస్తే చూడాలి. మరోపక్క వచ్చేసరికి చివరి ఎన్నికల సంవత్సరం జగన్మోహన్ రెడ్డికి చాలా చికాకులు ఉండేవి. ఒకవైపు తన కోర్టు కేసులు తన అక్రమాస్తుల కేసులకు సంబంధించి కోర్టులో విచారణలు వచ్చేసరికి తుద్దేశకు వస్తామండి. అదేవిధంగా ఎంపీ తన సోదరుడి యొక్క కోర్టు కేసుల్లో కూడా కొంచెం చికాకులు ఉండే ఎన్నికల సంవత్సరంలో ఇవన్నీ కూడా మీద పడితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలా ఈ పరిస్థితులను తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే ఎన్డీఏలో చేరితే కొంత ఉపశమనం లభిస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్న ఇటువంటి తరుణంలో
కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి వింటారా? లేకపోతే మీరు పూర్తిగా సంపూర్ణంగా ఎన్డీఏలో భాగస్వామి అయితేనే మా సహకారం ఉంటుందా, ఉంటుంది లేకపోతే లేదు అని చెప్పేసి అంటారనే దాని పట్ల ఒక స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికైతే దొరుకుతున్న పరిణామాలు ఏంటంటే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరిందని చెప్పేసి అంటున్నారు. అయితే ఆ పరస్పర అంగీకారం అనేది ఏ రూపంలో ఉంటుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఫార్ములాకి అంగీకారానికి వచ్చారో అన్నీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇరువురికి ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములాకి అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం అని చెప్పేసి ఒక బలమైన ప్రచారం అయితే సాగుతూ ఉంది. ఈ బలమైన ప్రచారంలో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది? అదేవిధంగా వైసీపీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇమీడియట్లీగా చేరుతుందా, తక్షణం చేరుతుందా, లేకపోతే కొంతకాలం ఆగిన తర్వాత చేరుతుందా అనే అంశాలపైన స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సుభాన్. థ్యాంక్ యూ రమేష్.